విజయనగరం జిల్లా సాలూరులో ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా సాలూరు పోలీసుల వారు మరియు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు రక్తదాన శిబిరంలో పాలు పంచుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర అంచనాల కమిటీ అధ్యక్షులు పీడిక రాజన్న దొర హాజరయ్యారు. ముందుగా ఆయన రిబ్బన్ కట్ చేసిన ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని పరిశీలించారు. అనంతరం రక్తదానం చేసిన యువకులకు, రక్తదాతలకు సర్టిఫికేట్లు ఇచ్చి ప్రోత్సహించారు. ఈ రక్తదాన కార్యక్రమంలో సాలూరు సిఐ సింహాద్రి నాయుడు, ఎస్ఐ శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆ సమస్య పరిష్కరించాలని ఆలోచనతో మన సీఐ గారు ఉంటారు. అలాగే ఎస్ఐ శ్రీనివాసులు కావచ్చు, మిగతా ఎస్ఐలు కావచ్చు, బృందం కావచ్చు, మన నియోజకవర్గం పనిచేస్తున్న అందరూ అడిగే ఉన్నారు. ఒక ప్రాణానికి ముందుగా అభినందిస్తున్నారు. ప్రాణదాతలు తీసుకొచ్చారు ఇక్కడికి. రక్తదాత అంటే ప్రాణదాత. ఇక్కడికి వచ్చిన వారు ఎవరెవరు రక్తపిస్తున్నారు అందరూ కూడా ప్రాణదాతలు. మీరు అందరూ కూడా ఎంతోమందికి మీరు ప్రాణం పోస్తారు. ముందుగానే మీరు భగవంతుడి మీకు అవకాశం ఇచ్చారు కాబట్టి స్పీకరు వి రాజ్కుమార్ ఐపీఎస్ మేడం గారి సూచనల మేరకు ఈరోజు వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా ఎన్బిఎం బ్లడ్ బ్యాంక్ విజయనగరం వారి సహకారంతో ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. సాలూరులోని గలన్పేట చౌట్రి శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో దీనికి మా సాలూరు సర్కిల్ సిబ్బందితో పాటు చాలామంది కార్యక్రమంలో మాకు సహాయ సహకారాలు అందించారు. రోసా, తర్వాత హైందవ యువసేన, తర్వాత మీ సేవకై మేము, ఇలాగ చాలామంది ఆర్గనైజేషన్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇందులో కూడా అందరూ మాకు సహాయ సహకారాలు అందించి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో సక్సెస్ఫుల్గా మోర్ దెన్ సిక్స్టీ ఫైవ్ మేము ఇప్పుడు దాకా కలెక్ట్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా వస్తే కూడా ఆ శాంపుల్ దగ్గర నుంచి బ్లడ్ కలెక్ట్ చేస్తాము. ఇది ఏంటంటే ఇప్పుడు రక్త నిల్వలు బాగా తగ్గిపోయాయి. ఈ మధ్యకాలంలో మనం బాగా చూస్తున్నాము ఈ రక్త నిల్వలు తగ్గిపోయి. ఈ కోవిడ్ టైంలో కూడా ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఈ బ్లడ్ కలెక్ట్ చేసిన బ్లడ్ అందరికీ ఉపయోగపడుతుందని, అదేవిధంగా ఎవరైతే డొనేషన్ చేశారో వాళ్ళు ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా కూడా రిక్వైర్మెంట్ ఉంటే ఇండియన్ బ్లడ్ బ్యాంక్కి వాళ్ళని కన్సల్ట్ చేస్తే అరేంజ్ చేస్తారని, లేదా మా ద్వారా కూడా వాళ్ళని కన్సల్ట్ చేసినా ఇమీడియట్గా వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్ గ్రూప్ ఉంటే గ్రూప్ ఇస్తారని కూడా చెప్తున్నాము. ఈ విధంగా బ్లడ్ డొనేషన్ చేసిన కార్యక్రమంలో అందరికీ విజయవంతం చేసిన అన్ని సేవా కార్యక్రమ సంఘాలకి, తర్వాత ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ కూడా ధన్యవాదాలు.